యువత జోద క్రీడలకు దూరంగా ఉండాలని పోలవరం డీఎస్పీకే లతా కుమారి అన్నారు. కోయల్గూడెం పోలీస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ను డీఎస్పీ లతా కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంప్రదాయబద్ధమైన సంక్రాంతి పండుగను సాంప్రదాయ ఆటలతో జరుపుకోవాలని, జోదాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మండల వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయబాబు తెలియజేశారు. మండల వ్యాప్తంగా 18 జట్లు తలపడుతున్నట్లు కోయల్గూడెం సబ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. ఇందులో గెలుపొందిన జట్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ జట్లకు నగదు బహుమతులను అందజేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ జీజే విష్ణువర్ధన్ తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధమైన ఆటలతో ఆనందంగా గడపాలని ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొట్టాడి నాగేశ్వరరావు, ఎంపీపీ గంజమాల రామారావు, పట్టణ శాఖ అధ్యక్షులు శంకు కొండలరావు, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు మట్టా సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ ముప్పిడి విజయకుమారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి దాసరి విష్ణు, యువజన నాయకులు నోకల రాము, ముప్పిడి చినబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డీఎస్పీ లతా కుమారి గారి ఆధ్వర్యంలో సీఏ పోలవరం గారి సమక్షంలో సంక్రాంతి సంబరాల దృష్ట్యా యువత చెడుదారికి వెళ్లకుండా పేకాట, గుండాట, ఊడిపందాలు ఇలాంటివి వెళ్ళలేకుండా మన కోయిలగూడెం పోలీస్ వారి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ మొత్తం టోర్నమెంట్లో మొత్తం 18 టీంల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో మొదటి మ్యాచ్ జరగడం జరిగింది. ఇది యువత ఎటువంటి చెడుదారులు వెళ్ళలేకుండా సాంప్రదాయ క్రీడమైన వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ ఇలాంటివి నిర్వహించి తప్పుదోవలు వెళ్లకుండా చెడుదోవలు వెళ్లకుండా చూస్తామని కోరుతున్నాను.